కేవలం ఒకే ఒక ఆటగాడు చేసిన చిన్న పొరపాటు వల్లే ఐపీఎల్ రద్దయిందంట. అతనెవరంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఇతడి వల్లే ఈసారి ఐపీఎల్ రద్దయిందని ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకా ఆ వైరల్ అవుతున్న వార్తలు ఏముందో ఇప్పుడు చూద్దాం. ఈ నెల 1న అహ్మదాబాద్లో ఉన్న వరుణ్ చక్రవర్తి ఉన్నట్టుండి అస్వస్థకు గురి కావడంతో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారట. భుజం స్కానింగ్ కోసం అతడు ఆసుపత్రికి వెళ్లినట్లు అధికారికంగా నమోదైనా కడుపులో ఏదో సమస్య ఏర్పడిందని ఆయన హోటల్ నుంచి అందుకే బయటకు వెళ్లాడని సమాచారం. స్కానింగ్ పూర్తి చేసుకుని కాసేపటికి వరుణ్ హోటల్కు తిరిగి వచ్చాడట. అయితే వరుణ్ ఇక్కడే ఓ చిన్న పొరపాటు చేశాడు. మామూలుగా అయితే బయోబబుల్ రూల్ ప్రకారం ఎవరైనా అలా బయటకు వెళ్ళొస్తే అతడు ఖచ్చితంగా మిగతా టీంతో కలవకూడదు. వారం రోజుల పాటు ఐసోలేషన్లో ఉండి కరోనా నెగిటివ్ రిపోర్ట్ వచ్చాకే జట్టుతో కలవాలి. కానీ ఆ విషయం మరిచిపోయిన వరుణ్ జట్టుతో పాటు కలిసిపోయాడు. ఆ తరువాత స్టేడియంకు అందరితో కలిసి బస్సులో బయలుదేరాడు. మధ్యలో సందీప్ వారియర్తో కలిసి ఓ హోటల్లో భోజనం చేశాడు. అయితే స్టేడియం చేరుకున్న తరువాత తన ఆరోగ్యం సరిగ్గా లేదని, ప్రాక్టీస్ చెయ్యలేనని చెప్పడంతో విశ్రాంతి తీసుకున్నాడని సమాచారం. కానీ మిగతా వారంతా ప్రాక్టీస్కి వెళ్ళిపోయారు. ఇక్కడ మరో మిస్టేక్ జరిగింది. అదేంటంటే బయోబబుల్ రూల్ ప్రకారం ఏ రెండు జట్లు కలిసి ప్రాక్టీస్ చెయ్యకూడదు. కానీ కేకేఆర్ టీం ప్రాక్టీస్కు వెళ్లే సమయానికి అక్కడ ఢిల్లీ సభ్యులు కూడా ఉన్నారు. దీంతో కేకేఆర్ ఆటగాళ్లు ఢిల్లీ ఆటగాళ్లను కలిసే అవకాశం ఏర్పడింది. వరుణ్తో కలిసి భోజనం చేసిన సందీప్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాను కలవగా ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారట. ఆ తరువాత హోటల్ గదికి వచ్చిన మిశ్రా అస్వస్థకు గురయ్యాడు. అంతలోనే సందీప్ ఆరోగ్యం కూడా క్షీణించింది. వరుణ్ ఆరోగ్యం కూడా దెబ్బతినిందని, దీంతో వారు ముగ్గురికి హుటాహుటీనా కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్ అని తేల్చారు. అయితే చెన్నై జట్టులో కరోనా ఎలా సోకిందనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఓ జట్టు సభ్యుడు చేసిన చిన్న పొరపాటు, ఐపీఎల్ పాలక మండలి నిర్లక్ష్యం వెరసి టోర్నీ రద్దుకు వేలాది కోట్ల నష్టానికి దారితీసింది. చిన్న పొరపాట్లే పెద్ద మూల్యాన్ని చెల్లించుకుంటాయనడానికి ఇదే ఓ పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే మైస్టార్ జంక్షన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.